పాటల రూపంలో అయినా పద్యాల రూపంలో అయినా ప్రత్యేకమైన కామెడీ చేయడానికి మేము రెడీ. కడుపుబ్బ నవ్వుకోవడానికి మీరు రెడీయా? అంటే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు వంకీ అండ్ హిస్ మంకీస్. ప్లీజ్ వెల్కమ్ దెం. నేను ఇన్నాళ్ళు స్కిట్టే అనుకున్నాను డాన్స్ కూడా. అది డాన్స్ కాదు, చెప్పు కదా అంటుకుంటూ తుడుచుకుంటున్నాడు. అందరూ బాబు బాబు అంటారు కదా, నీ ముద్దు పేరేంటి? ఎట్టా పుట్టావరా? అదేంటి? ఏమో మా ఊరోళ్ళు అందరూ నన్ను అదే పేరుతో పిలుస్తుంటారు. ఎట్టా పుట్టావరా? మరి మీ అమ్మ నాన్నేమని పిలుస్తారు? ఎందుకు పుట్టావరా? జబర్దస్త్ వాళ్ళు మాత్రం ఎందుకు వచ్చారా అంటారు కదా. నీ కదా సార్, నేను వచ్చినప్పుడు అదే అన్నారు, నేను వచ్చినప్పుడు అదే అన్నారు. స్పెషల్ గా ఒక పర్ఫార్మెన్స్ అరేంజ్ చేశా లేడీస్ తో. కమ్ ఆన్ డాన్సర్స్. చాలదు, ఇలా జరుగుద్ది అనేది తెలిసే ఒక గొప్ప సింగర్స్ ని పిలిపేయమన్నా కదా. పిలిపించావా? పిలిపించా, రెడీగా ఉన్నారు. మరి పిలువు, ఇంకెందుకు లేట్? సింగర్స్ వెల్కమ్. అరే నువ్వు పేస్ట్ తిన్నావా? లేదు. ఏ మూడు తీసుకోవటం మర్చిపోతే మీరు 400 ఎపిసోడ్కి ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు వచ్చా? వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి. ఎంటర్టైన్ అంటే మా వల్ల ఈ నల్ల అసలు కాదు. అది కాకుండా ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి అంటే పక్క చేస్తాం. ఇప్పుడు ఏం చేయమంటారు? మా జబర్దస్త్ కి మూల స్తంభం, పెద్ద దిక్కు. రోజా గారు ఆమె గురించి ఒక ప్రత్యేకమైన పాట పాడవా? ఇప్పుడు ఒక అద్భుతమైన పాట మా జోదర్ మా జబర్ జడ్జి జో రోజా గారి గురించి. అమ్మ కన్ఫ్యూజ్ అవద్దు. జో రోజా గారు మాట నిలుపుకుంటీవమ్మా, రోజమ్మా జబర్దస్తును వీడాలేదమ్మా. నువ్వు 10 మార్కులు ఇస్తే స్కిట్టు విన్ను, నువ్వు ఇయ్యకపోతే వాళ్ళ నోట్లో మన్ను. ఏంట్రా అడుకునే వాళ్ళ పడుతున్నా? సారీ ఫ్రెండ్, ఏదో ర్యాప్ పాడాలనిపించింది, పాడాను ఫ్రెండ్. ఓకే బై ఫ్రెండ్. మా మగజాతి ఆనిమత్యమైనటువంటి మా మను గారి గురించి ఒక ప్రత్యేకమైన పాట పాడు. మను గారు మీలో ఉన్న దాగి ఉన్న పంచులన్నీ తీసి మా మీద జల్లుతుంటారు. ర్యాప్ లో మైసమ్మ ఎందుకు వచ్చిందిరా? సారీ ఫ్రెండ్స్, బాగుంటుందని తీసుకొచ్చా. బాయ్ ఫ్రెండ్స్. ఈ జబర్దస్త్ లో అందం అందానికి తగ్గ అభినయం, కత్తి కొడవలి సుత్తి సుత్తి అయినటువంటి మానసు గురించి చక్కని పాట పాడు. అందమైన అనసూయ చెయ్యి తగిలితే డొక్కు ఆట కూడా ఆడి అవులే. అందమైన అనసూయ నవ్వు నవ్వుతే చచ్చిన సిట్టు కూడా హిట్టు అవులే. నువ్వు ఇచ్చిన పైసలకి ఇంతకన్నా ఎక్కువ పొగడలేములే. డబ్బులు అయిపోయినాయి. సారీ ఫ్రెండ్స్, ఏదో నోరు జారింది, మళ్ళీ కలుస్తా. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇలా పాడతారని తెలిసి ఒక అద్భుతమైన సింగర్ ని ప్లాన్ చేసేస్తా. అవునా? పాడుతా తీయగా విన్నర్ ప్లేబ్యాక్ సింగర్ మన ప్రవీణ్ గారు వచ్చేయండి. చూస్తాం ఆయన గొప్పగా పాడతాడో మేము గొప్పగా పాడతాము. ఓకే ప్రవీణ్ గారు, మీరు పౌరాణికంలో దిట్టని విన్నాను, పద్య రూపంలో రాకెట్ రాఘవ గారి గురించి ఒక అద్భుతమైన సాంగ్ పాడండి. అబ్బా చూపుకేమో యువకుడు జబర్దస్తుకు కురు వృద్ధుడు, తానే టీంను లీడ్ చేయును గాని ఒకటే లీడర్ను కూడా తయారు చేయడు. అదే పాటను మీరు పాటల రూపంలో పాడండి. అదే పాటను పాటల రూపంలో పాడాలి. వాటే యాంకరింగ్ సార్. రాఘవ రాఘవ రాకెట్టు రాఘవ అలే 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 అలే.
ఏదో ఊరకే పడాలనిపించి పడింది అంతే. బాయ్ ఫ్రెండ్స్. నన్ను చెప్పుతో కొట్టింది పక్కింటి ఆంటీ. జబర్దస్త్ లో సీనియర్ చంటి. జబర్దస్తికి చంటి పిల్లాడు ఇప్పటికీ అప్పుడప్పుడు అలుగుతుంటాడు. ఎంతమంది వెన్నుపోటు పొడిచినా నీ పిండాకూడు అని వదిలేస్తాడు. మన గాన గంధర్వుడు అద్భుతంగా పాడాడు. మరి అస్తవ్యస్తంగా పాడటానికి మన ముందుకు వస్తున్నాడు వెంకి. చంటన్నెక్కడున్నాడు చంటన్నెక్కడున్నాడు క్యారీ వ్యాన్ లో పడుకోనున్నాడు. కష్టపడితే స్కిట్ ఇవ్వర్రా వాళ్ళనుకుంటేనే ఇస్తారా అని అందరికీ చెప్పుతుంటాడు. జబర్దస్తులో అప్పుడప్పుడు వాళ్ళకి వెళుతుంటాడు. వద్దు చంటన్నను పొగుడు బాగుంది. నీళ్ళలో ఉంటుంది ఊబి. జబర్దస్త్ ని ఊపేస్తాడు అదే అభి. ఆయన గురించి 10 రూపాయలు పాట పాడండి. కండలతో కొండలను పిండి చెయ్యక పంచులను పిండి చేస్తాడు. ప్రతి స్కిట్ లో ఒక ప్రయోగం ఇక స్కిట్ అంతా ఆగవాగవ. మరి వికృతంగా పట్టడానికి మన ముందుకు వస్తున్నాడు వెంకి. నడక కలిసిన నవరాత్రి స్కిట్ కొడితే శివరాత్రి. స్కిట్ చేస్తాం ప్రాంక్ చేస్తాం ఎక్స్ట్రేల్ చేస్తాం. సారీ ఫ్రెండ్స్ రాగం సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఎవరో తెలుసా చలికి చెవిలో పెట్టుకునేది దూది. జబర్దస్త్ నడిపిస్తున్నాడు ఆది. పంచు కోసం పార్లమెంట్ అయిన పోతాడు ఆయన అనుచరులు వైజాగ్ పోతాడు. కంటెస్టెంట్ గా వచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. తోటి టీమ్ లీడర్ ను కంటెస్టెంట్ చేశాడు. ఈయనక అలైనా ఏబిసిడీలు రావా? ఆ ఏబిసిడీలు వచ్చిన వాళ్ళుగా మరి మీరు పాడండి ఆది అన్న గురించి. ఆది 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 నువ్వు గ్రేట్ రా, నువ్వు పంచేస్తే జడ్జెస్ ఫ్లాట్ రా. డబ్బుకు 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 డబ్బులే, నువ్వు లేకపోతే రైజింగ్ రాజు కప్పులే. మేడం అందరి గురించి చెప్పాను కదా, నా గురించి కూడా ఏదో తక్కువగా. రెడీ. వీడు 5 అడుగుల బుల్లెట్, వీడు స్కిట్టే చేస్తే హైలెట్, వీడి పంచులే వింటుంటే అందరికి వస్తాయి పవరు. సారీ ఫ్రెండ్స్, ఇది మేము రాయలేదు. ఆయన కానీ రాసుకున్నాడు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఏం రాశారా మరి నా మీద? ఫస్ట్ నీతను మొదలెడతాగా పెట్టు. ఉప్పు కర్పూరంబు అన్ని స్కిట్లు ఒక పోలికనుడు. చూడ చూడ పంచులు జాడ విడిచెనయా వెంకీ మామ, ఎందిరా ఈ కన్ఫ్యూజన్ రామా. జబర్దస్త్ మీద ఒక సాంగ్ పాడడం లాస్ట్ గా. ఏ స్కిట్ మేం చేసినా ఏ పంచులే వేసినా అందర్ని నవ్వించాలనే ఒకే ఒక ఆశతో జబర్దస్త్ పై ప్రేమతో, జబర్దస్త్ పై ప్రేమతో, జబర్దస్త్ పై ప్రేమతో అంకితం మా ప్రతి క్షణం. ఏ ఊరు మేమెళ్ళినా ఈవెంటులే చేసినా మమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా కలుపుకుపోయినా జబర్దస్త్ పై ప్రేమతో అంకితం మా ప్రతి క్షణం. పాటల రూపంలో తీసుకొచ్చాం మీ సాంగ్స్ తో. మేము భయపడకుండా మధ్యలో ఒక మంచి సింగర్ ని కూడా తీసుకొచ్చి
ఆ మధ్యలో ఆయన గ్లామర్ బాయ్ చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్, వెల్కమ్. 400 ఎపిసోడ్ లో వెంకి ఇంత మంచి సింగర్ అని ఇప్పుడు తెలిసిందా? అండ్ పాడుతదిగా వినరు ప్రవీణ్, తను జబర్దస్త్ వేదికకి రావడం చాలా సంతోషం. అది 400 ఎపిసోడ్ కి పద్యాలు చాలా బాగా పాడతాడు. మన చక్కని కళాకారులతో విచ్చేసావు ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టీమ్, లవ్ యూ. ఆయన జర్నీ నాకు చాలా బాగా తెలుసు, చాలా కష్టపడ్డారు. అండ్ నాకు తెలిసి నేను చూసిన స్కిట్స్ లో కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసిన ఏకైక స్కిట్ ఇదే అనుకుంటా. వండర్ఫుల్ టాలెంట్ బ్రదర్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ.